ఇంతమంది జగనన్న వన్స్ మోర్ అని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. ఐ వాంట్ టు నిలదీసిఫై. ఇక మొదలెడదామా? నాగరాజు గారు వేసుకోండి. ఈ వ్యక్తి తన చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద పెట్టినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రెపిల్ల తీసుకుంటుంది. ఆ గొర్రెపిల్ల నీతి అంతా ఈ వ్యక్తి సొంతం అవుతుంది. ఎంత తెగించారా సత్యరెడ్డి, నరికేయాలి నా కొడుకుల్ని. నరికేయాలి. నమస్కారం. ఎవరు పేరు చెబితే పసిపిల్లలు ఏడుపాపేసి పట్టుకొని పాఠశాలకు వెళ్తారు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా? ఎవరు పేరు చెబితే విద్యార్థులు చదువు మానేకుండా కళాశాలకు వెళ్తారు? అట్లా ఎవరు పేరు చెబితే కుల వృత్తులకు గౌరవం మరియు చేయింది లభిస్తుందా? చెప్పి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అటు చూడు. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారు, ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారు, ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో అతనేనండి, అతనే ఈ రెడ్డినాయుడు. మేమందరం ముద్దుగా రేనా అన్నది పిలుచుకుంటాం. నేను గోరంట్ల మాధవ గారికి ఒక క్షమించండి, ప్రజలు క్షమించాలి. ఎందుకు? గోరంట్ల మాధవ గారు పూర్తి స్థాయిలో బట్టలు వేసుకుని వెళ్తే ఎవరు బెదురుతారండి? అంటే మీకు ఎవరు బెదర్రు. కాబట్టి ఇంతకు ముందు వీడియోలో ఉన్నట్టుగా అలా బట్టలు పేసి మాట్లాడండి, భయపడిపోయి మీ సీట్ మీకు ఇచ్చేస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. ప్లీజ్ నన్ను వదిలేసి. ఐరనే వంచాలా ఏంటి? చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సార్ చెప్పవా? చెప్పమంటా కదా, మొదలు పెట్టు. అల్లం బెల్లం రోజానా బెల్లం. సార్ 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 ఏంటి సార్ అది? అల్లం బెల్లం రోజానా బెల్లం. అల్లం బెల్లం రోజానా బెల్లం. ఆటగాళ్ళు ఆటగాళ్ళు అందరు మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్ చాలు ఎక్కువైపోయింది.